దేవుని నామమున అందరికీ శుభములు పాస్కాలములు ఐదవ సోమవారము సజీవుడైన దేవుని వైపునకు ఈ ప్రయోజనము లేని మూడాచారముల నుండి మేము మరల్చి సువార్తను మీకు ప్రకటించుటకు మేము ఇచ్చటకు వచ్చి ఉన్నాము మొదటి పఠనము అపోస్తుల కార్యములు పద్నాలుగవ అధ్యాయము ఐదవ వచనం నుండి పద్దెనిమిదవ వచనం వరకు ఆ దినములలో అన్యులు యూదులు ఇరువురును వారి నాయకులతో కలిసి అపోస్తులను బాధించి రాళ్లతో కొట్టుటకు ప్రయత్నించిరి అపోస్తులు ఈ విషయమును తెలుసుకుని లికోనియాలోనున్న లిస్తా దెర్బా మరియు చుట్టుపట్ల ప్రాంతములకు పారిపోయి అక్కడ సువార్తను బోధించిరి లిస్తాలో శక్తి లేని కుంటివాడు ఒకడు కూర్చొండి ఉండెను అతడు పుట్టుకతోనే కుంటివాడు ఎన్నడును నడువలేదు అతడు పౌలు మాటలను ఆలకించుచుండెను పౌలు వాణిని గమనించి ఆరోగ్యము పొందదగిన విశ్వాసము కలవాడని గ్రహించి యుండుటచే సూటిగా వాని వంకకు చూచి నీవు లేచి నీ కాళ్ళపై నిలవబడువు అని బిగ్గరగా పలికెను వెంటనే అతడు గంతులు వేసి నడువనారంభించును పౌలు చేసిన ఈ పనిని చూసి అక్కడ జనసమూహము దేవుళ్ళు ఈ మనుషుల రూపంలో మన వద్దకు దిగివచ్చిరి అని లికోనియా భాషలో బిగ్గరగా అరువనారంభించిరి అప్పుడు వారు బర్నక్ బర్నబాకు ద్విపతి అనియు పౌలు ప్రధాన ప్రసంగి కావున అతనికి హెర్మా అనియు పేర్లు పెట్టిరి ఆ పట్టణమునకు ఎదురుగా బృహస్పతి ఆలయము ఒకటి కలదు అచటి పూజారి పట్టణముఖద్వారం వద్దకు గిత్తలను పూలమాలలను తీసుకొని వచ్చి జనులతో కలిసి బలి అర్పింప తలచెను అది విన్న బర్ణబ పౌలులు తమ దుస్తులను చింపుకొని జనసంహోహము మధ్యకు పరిగెత్తుకొని వచ్చి ఓ ప్రజలారా మీరు ఎందుకిట్లు చేయుచున్నారు మేము కూడా మీ వలననే మానవ మాత్రులమే కదా ఆకాశమును భూమిని సముద్రమును వానిలో ఉండు సమస్త సృ సృష్టించిన సజీవుడైన దేవుని వైపుకు ఈ ప్రయోజనము లేని మూడాచార్యముల నుండి మిమ్ములను మరల్చి సువార్తను మీకు ప్రకటించుటకు వచ్చి ఉన్నాము పూర్వకాలంలో దేవుడు సమస్త జాతులను వారి ఇష్టానుసారము జీవింపనిచ్చెను ఆయన ఆకాశము నుండి నొసిగి సకాలంలో పంటలను పండించి మీకు ఆహారమునిచ్చి మీ హృదయములను ఆనందముతో నింపుట మొదలగు మేలులు చేయుట ద్వారా తనకు తాను సాక్ష్యమును ఇచ్చి ఉండెను అని ఎలుగెత్తి పలికిరి ఈ మాటలతో అపోస్తులు ఆ జనసమూహములను తమకు నర్పించు యత్నము నుండి అతి కష్టము మీద మరల్చగలిగిరి ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన అందరూ ప్రభు మాకు మహిమ తగదు నీకే మహిమ కలిగి ఉన్నది ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు రాసిన సువిశేషము పద్నాలుగవ అధ్యాయము ఆరవ వచనము నుండి పదునాలుగవ వచనము వరకు అందుకు యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా మూలమున తప్ప ఎవ్వడును తండ్రి ఎద్దుకు రాలేడు మీరు నన్ను ఎరిగియున్నచో నా తండ్రిని కూడా ఎరిగి ఉందురు ఇక నుండి మీరు ఆయనను ఎరుగుదురు మీరు ఆయనను చూచి ఉన్నారు అని పలికెను అప్పుడు ఫిలిప్పు ప్రభు మాకు తండ్రిని చూపుము మాకు అది చాలును అనెను అందుకు యేసు ఇట్లనెను ఫిలిప్పు నేను ఇంతకాలం మీతో ఉంచిని నన్ను తెలుసుకునలేదా నన్ను చూచినవాడు నా తండ్రిని చూచుచున్నాడు తండ్రిని చూపించమని ఎట్లు అడుగుచున్నావు నేను తండ్రి ఎందు తండ్రి నాయందు ఉన్నామని నీవు విశ్వసించుటలేదా నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేను చెప్పుటలేదు కానీ తండ్రి నాయందు నివసించచు తన పనులను నెరవేర్చుచున్నాడు నేను తండ్రి ఎందు ఉన్నానని తండ్రి నాయందు ఉన్నాడనియు మీరు విశ్వసింపుడు లేనిచో ఈ క్రియలను బట్టి అయినను నన్ను విశ్వసింపుడు నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నన్ను విశ్వసించువాడు నేను చేయు క్రియలను చేయును అంతకంటే గొప్ప క్రియలను చేయును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను తండ్రి కుమారుని కుమారునియందు మహిమపరపబడుటకు మీరు నా పేరిట ఏమి అడిగినను చేసేదను మీరు నా పేరిట నన్ను ఏమి అడిగినను దానిని చేసేదను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక